హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని జీవులు లేకపోతేనే భూమి మీద హాయిగా ఉంటుంది, అదే ఉండి ఉంటే ఎలా ఉంటుంది అది ఊహించుకుంటేనే నరకప్రాయంగా ఉంటుంది. క్రాకన్, సముద్ర రాకాసి, ఇది వాస్తవానికి పురాణ గాథల్లో ఉండేవి, సినిమాల్లో ఉంటున్నాయి, అంతేకాని నిజంగా ఉంది అనేదానికి ఎటువంటి సాక్ష్యము లేదు. కానీ నిజంగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఉండేది? చాలా భయంకరంగా ఉంటుంది. వాస్తవానికి సముద్రంలో చేపలు ఎక్కడైతే బాగా గుమి కూడుతూ ఉంటాయో అక్కడ ఈ క్రాకన్ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. నిజానికి మరి బాగా ఈ రాక్షసి ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది అంటారు. కానీ నిజంగా ఇంత ఇబ్బంది పెట్టేదైతే సముద్రంలో వెళ్లే పడవలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో ఈ క్రాకన్ విష వలయానికి బలై ఉండాలి, కానీ అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ క్రాకన్స్ అంటే సముద్ర రాకాసులు ఉన్నాయి అనడానికి ప్రూఫ్ కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. 1850లో ఒక క్రాకన్ని కొంతమంది గమనించారు. ఆ తర్వాత అది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దాని తర్వాత 21 ప్రజాతులు బయటపడ్డాయి. ఈ క్రాకన్కి వికృత రూపమైన చేతులు ఉంటాయి. అవి మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ వేటాడి చంపేస్తూ ఉంటాయి. సముద్రం మీదకి వస్తున్న ఆ పడవల్ని కూడా అమాంతం లేపి కుదేస్తాయి. సో అలాంటి పరిస్థితులు చూశాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి అది కూడా మనం నమ్మలేము. ఎందుకంటే సముద్ర మార్గం అంటే ఒక దేశాన్నించి ఇంకో దేశానికి వాణిజ్య, వర్తక, వ్యాపార మార్గాలు అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ పడవలు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటాయి. మార్గ మధ్యంలో ఇలాంటి క్రాకన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా అవి మనుషుల్ని ఓడిస్తాయి. ఏమాత్రం మనిషి క్రాకన్ని జయించలేడు. అది పెద్ద క్రాకన్ అయినా కావచ్చు, పిల్ల క్రాకన్ అయినా కావచ్చు, ఎలాంటి సముద్రపు రాకాసి అయినా కూడా దానికి మనిషి బలి కావాల్సిందే. కానీ అలాంటి గాథలు మనము ఎప్పుడూ వినిలేము. కాబట్టి అవి ఉన్నాయి అనడంలో కూడా కొంత మనకు అవగాహన లోపం అని కూడా అనుకోవచ్చు. ఎన్నో సముద్ర ప్రయాణాలు జరిగాయి. ఎంతోమంది సముద్రపు దొంగలు కూడా ఉన్నారు, కానీ వారు సురక్షితంగా దొంగతనం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ సముద్రపు రాకాసి కనుక ఉంటే వారు కూడా ఒడ్డుకు వచ్చేవారు, కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. మరోవైపు మనిషి కూడా సముద్రానికి సంబంధించి కేవలం 5% మాత్రమే పరిశోధనలు చేశాడు. మిగతా 95% ఇంకా చేరుకోలేకపోయాడు మనిషి. మరి నిజంగా మనిషికి అందని అల్లంత దూరాన ఈ సముద్రపు రాకాసి ఇంకా బతికే ఉందా అనే సందేహం మనకు రాకమానదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.